వెల్కమ్ టు సీఎం టీవీ. నా పేరు లోకేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రగతి నగర్ చెరువు కట్టపై ప్రమాదం. జోగులాంబ గద్వాల జిల్లా 100% బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లా. ప్రకటన సమావేశం. విద్యుత్ తీగలు తగిలి వ్యక్తికి గాయాలు. కంచికచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాయింట్ కలెక్టర్ మాధవిలత ఆకస్మికంగా తనిఖీలు. వరలక్ష్మి వ్రతం గోడ పత్రికలో ఆవిష్కరణ. జవాన్ల దినోత్సవం సందర్భంగా మాజీ సైనికుడికి రోటరీ క్లబ్ తరపున సన్మానం. నవరత్నాలకు సాంకేతిక తోర్పాటు. హైదరాబాద్ మెట్రోకు తప్పిన ప్రమాదం. హైదరాబాద్ ప్రగతినగర్ చెరువు కట్టపై ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఇన్నోవా కారు. ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా 100% బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా. ప్రకటన సమావేశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోగులాంబ గద్వాల జిల్లా 100% బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా ప్రకటన సమీక్షకు హాజరవుతున్న జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, స్థానిక శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యుడు అబ్రహం, ఇతర జిల్లా అధికారులు. ఐజే ఎంపీపీ తిరుమల రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు అభివృద్ధి చెందాలంటే ముందుగా సర్పంచ్లో చెక్కు పవర్ అడ్డుతో అభివృద్ధికి ఆటంకాలు కలిగించవద్దు. గద్వాల జిల్లాలో గతంలో అనేక మంది ఇక్కడ పనిచేసిపోయిన దాన కిషోర్తో పాటు అనేక మంది ప్రస్తుత కలెక్టర్ శశాంక సరిలేదంటూ పొగడ్తలతో ముంచెత్తారు. రాజకీయాలు ఎన్నికల ముందు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిపాటి దానిని వదిలిపెట్టి అభివృద్ధికి ప్రతి సర్పంచ్ పాటుపడాలని ఆయన కోరారు. మన రాష్ట్రంలో మన అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసుకోవాలా అన్నారు. అలంపూర్ శాసనసభ్యుడు అబ్రహం మాట్లాడుతూ, తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ను చేపట్టారు. బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల పసిరాకలు, అంటువ్యాధులు, లివర్ జబ్బులు తదితర వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు. ఓపెన్ డిసెన్సిటీ ఫ్రీ ODF జోగులాంబ గద్వాల జిల్లాను సాధించడం పట్ల అందరూ అభినందనలు తెలియజేశారు. గతంలో రోజుల తరబడి వర్షాలు పడడంతో పుష్కలంగా నీరు, పంటలు పండేవి. దాంతో కరువు ఉండేది కాదు. ఇప్పుడు చెట్లు ఏపుగా లేకపోవడంతో వర్షాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ చెట్టు నాటడం వల్ల వర్షాలు సమృద్ధిగా పడే అవకాశం ఉందన్నారు. స్థానిక శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశ చరిత్ర పెద్దది, కానీ ఇక్కడ వసతులు లేకపోవడంతో విదేశీయులు సముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఒక గ్రామంలో ఒరిజినల్గా పేపర్ల మీద లెక్కలు కాకుండా గ్రామంలో 1,000 జనాభా ఉన్న ప్రాంతంలో 3,000 మొక్కలు నడితే హరిత వనాలను ఏర్పాటుకు తోడ్పాటును అందించాలని కోరుతున్నాను. గ్రామ కార్యదర్శులు తమ ఉద్యోగ వృత్తిగా కాకుండా హరితహారం మనందరిది అనేలా ప్రతి ఉద్యోగి పనిచేయాలని శాసనసభ్యుడు కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, ఉన్నత చదువులు చదివి కార్యదర్శిగా వచ్చిన 100% ODF భాగస్వామ్యులు అయినందుకు మీరు చరిత్రలో వ్రాసిపెట్టుకుని ఈరోజు మీకే చెల్లుతుంది. మరుగుదొడ్ల నిర్మాణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యదర్శులు కుటుంబాల్లో ఒకరిగా కార్యదర్శులు ఉండడం వారికి నా తరపున అభినందనలు తెలియజేస్తున్నా. హరితహారంలో మొక్కలు నాటి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయకండి. కనీసం వ్యక్తి 3 మొక్కలు నాటే ప్రక్రియ చేపట్టాలన్నారు. గ్రామంలో యువ సర్పంచులు, కార్యదర్శులు ఉండడంతో గద్వాల జిల్లాను అభివృద్ధి పథంలో నడిపే అవకాశం ఉందన్నారు. గ్రామంలో ఉండే ప్రతి కుటుంబానికి ODF పూర్తి చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మాణం చేసుకోవాలన్నారు. వాటిని వాడుకొని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. గట్టు మండల ఎంపీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకున్నవి వాడుకోవాలి. ప్రతి ఒక్కరు ఇంటి ముందు మొక్క నాటుకోవాలి. గ్రామ పంచాయతీ ఇరువైపులా అందరూ మొక్కలు నాటాలి. గ్రామం అభివృద్ధి చెందాలంటే యువకులు ముందుకు రావాలి. తెలంగాణ హరితహారం పుస్తకమును ఆవిష్కరించడం జరిగినది. 100% ODF ఫుల్ చేసిన గ్రామాలను అభినందించడం జరిగినది. ఇటీవలే పోలీస్ డిపార్ట్మెంట్లో SL సెలెక్ట్ అయిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, ZPTCలు, MPTCలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ తీగలు తగిలి వ్యక్తికి గాయాలు. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని స్థానిక అర్బత్ నగర్ సమీపంలో నీలిశెట్టి వేణుగోల్ అనే వ్యక్తి ఇనుప మంచమును పైకి ఎత్తుకొని వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు 132 కిలోవాట్స్ విద్యుత్ లైన్ తగిలి పైనుండి కింద పడ్డాడు. అయితే ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం
కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా కంచుకజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాయింట్ కలెక్టర్ మధవిలత ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సిబ్బంది పనితీరు పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. 24 గంటలు రోగులకు డాక్టర్ అందుబాటులో ఉండాలి అని, రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు అని అన్నారు. వరలక్ష్మి వ్రతం గోడ పత్రికలు ఆవిష్కరణ. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 9 ఆగస్టున జరగనున్న వరలక్ష్మి వ్రతం గోడ పత్రికలను శనివారం టిటిడి తిరుపతి జేఈఓ శ్రీ పి బసంత్ కుమార్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జేఈఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ, తిరుచానూరులోని ఆస్థాన మండలంలో 10 గంటల నుండి 12 గంటల వరకు వరలక్ష్మి వ్రతం జరుగుతుందని తెలిపారు. 500 రూపాయలు టికెట్ కొనుగోలు చేసి గృహస్థులు వరలక్ష్మి వ్రతంలో పాల్గొనవచ్చన్నారు. గృహస్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పాల్గొనాలని వారు కోరారు. అదే రోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ 4 మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. వరలక్ష్మి వ్రత కారణంగా 9 ఆగస్టున ఆలయంలో అభిషేకానంతరం దర్శనం, లక్ష్మీ పూజ, కళ్యాణోత్సవం, కుంకుమార్చన, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు ఉదయం సాయంత్రం బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని జేఈఓ కోరారు. కాగా వరలక్ష్మి వ్రతం టికెట్లను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా 2 ఆగస్టున ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. వ్రతానికి ఒకరోజు ముందు ఆలయం వద్ద గల కౌంటర్లో టికెట్లు విక్రయిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీమతి ఝాన్సీరాణి, సూపరింటెండెంట్ శ్రీ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. జవాన్ల దినోత్సవం సందర్భంగా మాజీ సైనికుడికి రోటరీ క్లబ్ తరపున సన్మానం. మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టేలా వీరోచితంగా పోరాడిన, వీర మరణం పొందిన వీర జవాన్లకు జోహార్. శాంతి స్థాపన కోసం ఎంతో సహనంతో ఉండే మనల్ని పాకిస్తాన్ తన ఉన్మాదపు చేష్టలతో, ఉగ్రవాద కార్యకలాపాలతో మన దేశంలోని ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దుర్మార్గపు ప్రయత్నాలని భారత మాత ముద్దుబిడ్డలు భారత ఆర్మీ ధీటుగా తిప్పికొడుతూ మన ఆధీనంలోకి తెచ్చుకొని పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేసి విజయ కేతనం ఎగరవేసి నేటికి 20 సంవత్సరాలు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని రోటరీ క్లబ్లో మన శ్రీకాళహస్తి వాసి మాజీ సైనికులు శెట్టిపల్లి శివకుమార్ కార్గిల్ యుద్ధ సమయంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వీరి సేవలను గుర్తిస్తూ వారిని రోటరీ క్లబ్ తరపున సన్మానించడం జరిగింది. అమర జవాన్లకు నివాళి అర్పించడం జరిగింది. మాజీ సైనికుల శివకుమార్ మాట్లాడుతూ, సుమారు 75 సంవత్సరాల పాటు సాగిన ఈ కార్గిల్ యుద్ధంలో భారతమాత కోసం ప్రాణాలర్పించిన 527 మంది అమర జవాన్లకు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అదే సమయంలో 1500 పైగా క్షతగాత్రులు అయ్యారు. మీరు చేసే ఈ సన్మానం, ఈ గుర్తింపు అమర వీరులందరికీ, క్షతగాత్రులందరికీ చెందుతాయని గర్వంగా తెలిపినారు. బార్డర్లో జరిగిన సన్నివేశాలు కొన్ని నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రెడ్డి శేఖర్, సెక్రటరీ వెంకట్రామన్, రొటేరియన్స్ వేణు, భార్గవమూర్తి, చక్రాల ఉష, వాణి, ఉమా, కృష్ణకుమార్, శ్యామ్, గణేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలకు సాంకేతిక తోడ్పాటు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం. ఆర్టీజీఎస్ సేవలను మరింత మెరుగుపరుస్తాం. సిఇఓ ఎన్ బాలసుబ్రహ్మణ్యం ఆర్జీఎస్ సిఇఓగా బాధ్యతల స్వీకరణ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలకు సాంకేతిక తోడ్పాట్లు అందించడంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ కీలకంగా వ్యవహరించేలా కృషి చేస్తానని ఆ సంస్థ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఆర్టీజీఎస్కు నూతన సీఈఓగా ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. శనివారం సచివాలయంలోని ఆర్టీజీ స్టేట్ కమాండ్ కేంద్రంలో ఆర్టీజీఎస్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీజీఎస్ సీఈఓగా బాధ్యతలను తనకు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్టీజీఎస్ను ముందుకు తీసుకెళ్తానని కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత ఆశయంతో నవరత్నాలను అమలు చేస్తోందని, అవి మరింత పారదర్శకంగా అమలు చేయడానికి, ప్రభుత్వ ఫలాలు అందడానికి వీలుగా సాంకేతిక తోడ్పాటు అందిస్తామని చెప్పారు. ఆ దిశగా రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ మెరుగైన సేవలు అందించేలా సంస్థను తీర్చిదిద్దుతానని తెలిపారు. మంచి సలహాలు, సూచనలు ఎవరిచ్చినా వాటిని సానుకూలంగా స్వీకరించి సంస్థ ఎదుగుదలకు వాటిని వినియోగించుకుంటామన్నారు. ఆర్టీజీఎస్ ఇప్పటికే అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందిందని, దాని ప్రతిష్టతను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తానని, సిబ్బంది కూడా తమ పూర్తి సహకారం అందించి సంస్థకు మంచి పేరు తేవాలని ఆయన సూచించారు. ఆర్టీజీఎస్ సీఈఓగా బాలసుబ్రహ్మణ్యంకు ఆర్టీజీఎస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ మెట్రోకు తప్పిన ప్రమాదం. 400 మంది ప్రయాణికులు సేఫ్. హైదరాబాద్ మెట్రో రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఒక ట్రాక్లో వెళ్లాల్సిన మెట్రో రైలు మరో ట్రాక్లోకి వచ్చేసింది. దాంతో వెంటనే తేరుకున్న సిబ్బంది
మార్గం మధ్యలో ప్రయాణికులను దించేసి వెనక్కి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే మియాపూర్ ఎల్బీ నగర్ రూట్లో వెళ్లవలసిన మెట్రో రైలు వేరే ట్రాక్లో వెళ్లిపోయింది. జరిగిన పొరపాటును తెలుసుకున్న రైలు సిబ్బంది లకటి కబుర్లో ప్రయాణికులను దించి వెనక్కి వెళ్లిపోయింది. దీంతో 400 మంది ప్రయాణికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. మెట్రో రైలు ట్రాక్ మారిపోవడంతో మెట్రో రైలు సేవలను అధికారులు నిలిపివేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సీఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ అమరావతి.